భావితరాల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పథకం హరితహారాన్ని అందించారని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 23% నుండి 33% పెంచాల్సి ఉందని, అప్పుడే సరైన వర్షాలు పడి పంటలు పండి పచ్చదనం నిండి కరువు లేకుండా పోతుందన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం 6:30 గంటలకు అక్కడి వాకర్స్తో కలిసి హరితహారం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ నందపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గౌతమ్, అటవీ అధికారి అర్చన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తరువాత వాకర్స్తో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాకింగ్ చేశారు. గ్రౌండ్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాలీబాల్ ప్లేయర్స్తో కలిసి వాలీబాల్ ఆడారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో స్థానికులు వాకింగ్ చేసేందుకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలతో ట్రాక్ ఏర్పాటు చేసిందని, ఈ ట్రాక్ చుట్టూ 3-4 వరుసలు బొక్కలు నాటి వాకర్స్కు ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గతంలో కూడా గ్రౌండ్స్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటామని, ఈసారి ట్రాక్ చుట్టూ పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఐలయ్య, జాయింట్ కలెక్టర్ దయానంద్, కార్పొరేటర్ యాదగిరి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.